ఎన్టీఆర్ వైద్య సేవలు అందరూ వినియోగించుకోవాలని చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు కోరారు. హాస్పిటల్ ఆవరణలో బుధవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సులో జనరల్ పిడిషియన్ డాక్టర్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ గవిని లక్ష్మీనారాయణ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ముద్దు నాగేశ్వరరావు, మార్కెటింగ్ మేనేజర్ ఆకురాతి రేవంత్, హాస్పిటల్ ఎన్టీఆర్ వైద్య సేవా కోఆర్డినేటర్ ధనంజయ, జనరల్ మేనేజర్ తాడివలస సురేష్ పాల్గొన్నారు. అదే ఇంజక్షన్ కనుక అంటే చేయకాలు మళ్ళీ నడవడానికి అనేది ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. 80% వరకు ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఏదైనా పక్షపాతం వచ్చిన లక్షణాలు ఎలా ఉంటాయంటే నోరు ఒకరు నోరు సైడ్ లాగటం కానీ, చేతులు కాళ్ళు మనం తగ్గి పట్టు కోల్పోవటం కానీ, మాట తలపడటం కానీ ఇలాంటి మొదట్లో వచ్చే లక్షణాలు. లేదా కొంతమంది వరకు కళ్ళే తిరుగుతుంది, కళ్ళు తిరుగుతూ సడన్గా కళ్ళు తిరగడం కానీ ఇలా ఉన్నా కానీ వెంటనే మీరు హాస్పిటల్కి వస్తే దానికి సంబంధించి పరీక్షలు చేసి తలకి స్కాన్ చేసుకుని చూసి ఒకవేళ పక్షవాతం ఉన్నట్టు గడ్డ కట్టినట్టు ఉంటే కనుక వెంటనే ఇంజక్షన్ చేయించుకుంటే 24 గంటల్లో రికవరీ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ. ఆ ఇంజక్షన్ కనుక చేయించుకోకపోతే 4-5 రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల 40-50% రికవరీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇంజక్షన్ కూడా ఖరీదు ఎక్కువగా ఉంటుంది. అదే ఉంటుంది ఇంజక్షన్ గుండె పొట్టు వచ్చిన వాళ్ళకి కూడా ఇదే ఇంజక్షన్ చేస్తారు. గుండె పొట్టు కూడా వచ్చి 3-4 గంటల్లో కనుక వస్తే ఈ ఇంజక్షన్ చేయించుకుంటే వెంటనే గడ్డ ఏదైతే ఉంటుందో అది కరిగిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే గుండె పొట్టు వచ్చిన పక్షవాత లక్షణాలు ఉన్నా కానీ ఎంత త్వరగా హాస్పిటల్కి వస్తే అంత త్వరగా పరీక్ష చేయించుకొని తలకి స్కాన్ చేయించుకొని అవసరమవుతా ఇంజక్షన్ చేయించుకుంటే మీరు మంచానే ఉండటానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. 24 గంటలు మహా అంటే 48 గంటల్లో 80% రికవరీ వస్తుంది. దాని తర్వాత ఫిజియోథెరపీ చేయించుకుంటే మిగతా 20% రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ ఇంజక్షన్ ఏంటంటే ఇంజక్షన్ ఉంటుంది హాస్పిటల్లో ఎలాంటి అవగాహన ఉండట్లేదు. అందుకని చెప్తున్నాను అందరు కొద్దిగా దీన్ని గమనించి పెట్టుకోండి. ఎప్పుడైనా నోరు పక్కకపోతున్నా, మాట తడబడుతున్నా, చేయి పట్టు కోల్పోతుందని తెలిస్తే వెంటనే హాస్పిటల్కి వచ్చి ఈ హాస్పిటల్కే కాదు ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి.